వారియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 4లో ఒక గార్జియస్ హీరోయిన్ ఉంది మన తెలుగు అమ్మాయి, ఆవిడే స్వాతి దీక్షిత్. సో ఇప్పుడు నేను వాళ్ళ సిస్టర్తో ఉన్నాను. ఈ అమ్మాయి కూడా చాలా క్యూట్గా ఉంది, భావన అంట. చూద్దాం ఆ అమ్మాయి వాళ్ళ అక్క గురించి ఏం చెప్తుందో. హలో భావన, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, నువ్వు మాత్రం చాలా క్యూట్గా ఉన్నావు. ఏంటో, నెక్స్ట్ టైం అయినా ట్రై చేస్తున్నావా హీరోయిన్గా? నేనా? దేవుడి దయ వల్ల అవుతే అవుద్ది, లేదా ఇట్స్ ఫైన్. సో యాక్చువల్లీ ఏంటి ఫ్యూచర్ ప్లానింగ్, అంటే ఏమవ్వాలనుకున్న గోల్స్? సో నేను ఫ్యూచర్లోనా, ప్రస్తుతానికి నేను డిగ్రీ చేస్తున్నాను, నెక్స్ట్ ఎంబీఏ ఫినిష్ చేసుకొని నాదంటూ ఓన్ బిజినెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. యా, ఒకవేళ ఆ మధ్యలో యాక్టింగ్ సైడ్ ఎవరైనా లాగాలని అనుకుంటే వెళ్ళిపోతా? ఛాన్స్ వస్తాయని? ఛాన్స్ వస్తే చూద్దాం, చూద్దాం, ఆలోచిస్తాను. సో చూడండి డైరెక్టర్ గారు, ఇలాంటి క్యూట్ అమ్మాయిని మిస్ అవ్వకండి. సో చాలా మంది చూస్తారు. ఓకే, సో అక్క గురించి ఏం చెప్తావని చాలా ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. సో అక్క గురించి చెప్పు. అక్క గురించి చెప్పాలంటే చాలా బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి. నీకు అక్కకి ఎన్ని ఇయర్స్? నాకు అక్కకి 7 ఇయర్స్ గ్యాప్. యా, సో అక్క ఇంట్లో స్ట్రిక్ట్ గా ఉంటది, బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంటది. అంటే స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటది, దగ్గర తీసుకునే టైంలో దగ్గర తీసుకుంటది, బయటికి తిప్పాల్సిన టైంలో బయటకు తిప్పుతుంది, ప్రేమగా చూసుకుంటుంది. ఆల్సో ఏదా, సో అక్క దగ్గర నాకు చాలా నచ్చే విషయం ఏంటంటే సీక్రెట్గా సర్ప్రైజెస్ తీసుకొని వస్తుంటుంది నాకు తమ్ముడికి. సో మేము మమ్మీని వెళ్ళి, సో అక్క దగ్గర మేము చెప్పడానికి భయపడతాం. సో డైరెక్ట్గా మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ ఫోన్ కావాలి మమ్మీ, లేదా ఎయిర్పోర్ట్స్ కావాలి మమ్మీ అని అంటే ఆ మమ్మీకి అక్కకి ఒక టాపిక్ జరుగుతుంది. ఆ టాపిక్లో మమ్మీ ఇలా కావాలంట, ఇలా కావాలంట అంటే అవసరం లేదు, ఇప్పుడైనా వాళ్ళ ఏజ్ ఏంటి అది ఇది అని చెప్పాను. కానీ సీక్రెట్గా సర్ప్రైజ్ తీసుకొని వస్తుంది వెళ్ళి, ఫోన్ లేదా ఎయిర్పోర్ట్స్ ఏదైనా. అది నాకు చాలా ఇష్టం అక్క దగ్గర. ఆల్సో చాలా యమ్మీ యమ్మీ ఫుడ్ వండి పెట్టింది, అండ్ చాలా బయటకు తీసుకెళ్తూ ఉంటుంది, ట్రిప్స్కి తీసుకెళ్తూ ఉంటుంది, బయట ఫుడ్ టేస్ట్ చేస్తుంటుంది అని రకరకాలుగా. ఓకే, సో ఇందాకన్నా ఏదైనా అక్కని వెళ్ళి అడగడానికి భయం వేస్తామని అడుగుతాను. అంటే ఆ 7 ఇయర్స్ ఏజ్ గ్యాప్ వల్లనా, అంటే ఆ భయం, అంటే నేను అక్క అని చెప్పింది వినాలి అని? ఒక మైట్ బి, యాక్చువల్లీ మైట్ బి, యా ఉంటుంది. అంటే నాకును ఒక 1-2 ఇయర్స్ ఏజ్, సో యాక్చువల్లీ చెప్పాలంటే 7 ఇయర్స్ గ్యాప్ ఉన్నా కానీ ఒక ఒక టైంలో భయపడతాను. ఒక టైంలో నేను ఫ్రెండ్ లాగా చూస్తుంది, అన్ని షేర్ చేస్తుంటుంది, నేను షేర్ చేస్తుంటే అక్కతో లేదు లేదు అలా చేయాలి లైఫ్లో, ఇలా చేయాలి అని చెప్పి నాకు టిప్స్ ఇస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్ లాగా కూడా ఉంటుంది, సిస్టర్ లాగా కూడా ఉంటుంది. అంటే సీక్రెట్ చెప్పమని అడిగితే సీక్రెట్ అవ్వదు, కాకపోతే అక్క చేసే కోతి చేష్టలు ఏంటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మీ కంట్లో పడినాయి? కోతి చేష్టలు అంటే చాలా ఉన్నాయి. అక్కకి హారర్ ఫిల్మ్స్ చూడడం చాలా ఇష్టం. ఓకే, సో ఎవరికైతే దయ్యాలు అంటే భయమో, వాళ్ళని కావాలని కూర్చోబెట్టి లైట్స్ అన్ని ఆఫ్ చేసి హారర్ మూవీ పెట్టి చూపిస్తుంది. వాళ్ళు భయపడేదంతా తిని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలా చాలా సార్లు జరిగింది. యా, ఓకే. అక్కకు నీకు బాండింగ్ ఎక్కువ ఉంటుందా, లేదంటే మీ బ్రదర్ తోటి ఎక్కువ ఉంటుందా తమ్ముడితో? యాక్చువల్లీ తమ్ముడు భయపడతాడు అక్కతోని ఇప్పటికీ. నేను యా క్యాజువల్ గా ఉంటాం మేము. సో అక్క ఫ్రెండ్లీగా ఉన్న టైంలో మీరు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు? యా యా, ఆఫ్ కోర్స్ దొరికిందే ఛాన్స్ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు. ఫ్రెండ్లీగా స్ట్రిక్ట్ టైంలో అందరం సైలెంట్ అయిపోవాల్సిందే. అంటే అలా కాదు, అక్క ఫ్రెండ్లీగా ఉంటుంది నా ఏమైనా సీక్రెట్స్ అడగడానికి అలా ఏమన్నా ఉంటుందా అని డౌట్ వస్తుంది? లేదు, అలా ఏమి ఉండదు, ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటే తను తన టిప్స్ ఇస్తూ ఉంటుంది. అంటే పాజిటివ్ వేలో వెళ్తున్నా అంటే యా కరెక్ట్ నువ్వు చేసేది, నెగిటివ్ అంటే వేరే ఏదైనా వేలో ఉంటే లేదు అలా కాదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. చెప్తావా? అక్క కాలేజ్లో ఒక అబ్బాయి ఉన్నారు చాలా బాగుంటారు అక్క, అలాంటివి? అలాంటివి ఏం షేర్ చేసుకోలేదు. అండ్ ఇంకొకటి కూడా, మీ ఈ ఏజ్ గ్యాప్ లో ఉన్న వాళ్ళకి ఇది కూడా ఉండవు, రిమోట్ దగ్గర గొడవ పడడం, లేదంటే అసలు ఈ పిల్లో నాది నేనే పెట్టుకుంటాను అసలు ఉండదు. అక్క తీసుకుందంటే సైలెంట్ అయిపోవాల్సిందే ఇంకా. అది వేరే ఛానల్లో నచ్చిన హీరోస్ అలానే ఉండదు. ఇప్పుడు అక్క ఏదో చూస్తుంది అంటే ఏదైనా ఇంపార్టెంట్ గా ఉంటేనే చూస్తుంది. సో ఎక్కువ టీవీ చూడదు, చూస్తే ఓన్లీ మూవీస్ చూస్తుంది, లేదా ఏదైనా నేర్చుకునేవి ఉంటే అది పెట్టుకొని చూస్తుంది. సో అలాంటి టైంలో అసలు డిస్టర్బ్ చేయం మేము. యా, ఎంత మంచి చెల్లె అసలు. ఓకే, సో నువ్వు ఇవన్నీ చెప్పిన విధానం బట్టి అసలు స్వాతి బిగ్ బాస్ లో ఆపోజిట్ గా ఉంది అనిపిస్తుంది నాకు, టోటలీ కంప్లీట్ గా లేదు. యాక్చువల్లీ నాకు తెలిసి చూపించే, సో ఏదైతే ఫోకస్ చేశారో దాంట్లో మీకు కనిపించడం లేదు. కానీ అక్క చాలా ఫ్రెండ్లీ, ఒక్కసారి కనెక్ట్ అయిందంటే డిస్కనెక్ట్ అవ్వడం చాలా కష్టం అక్కతో. ఓకే, నీకు బిగ్ బాస్ లో అక్కని ఏ విధంగా చూపిస్తున్నారని నీ ఒపీనియన్? ఐ థింక్ ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు. ఆల్సో
టాస్క్ స్టప్ అప్పుడు కూడా ఐ డోంట్ నో వెదర్ తను వెనకాల ఉంటుందా లేదా తినని ఫోకస్ చేయట్లేదా లేదా తిను ఆడుతుంది ఆడటం లేదు కానీ ఆడుతుంది కానీ మేబీ ఎక్కువ ఫోకస్ చేయట్లేదేమో అందుకే తను స్క్రీన్ పైన ఎక్కువ కనిపించడం లేదు అని ఐ ఫీల్. ఓకే, సో అక్క ఒకసారి హర్ట్ అయింది అనుకో, ఆ మనిషి దగ్గర మళ్ళీ వెళ్ళి బాగుండగ అంటే ఐ మీన్ ఫ్రెండ్లీగా ఉండగలుగుతుందా లేదంటే ఓకే. ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి మీకు, ఫస్ట్ అక్క హర్ట్ అయింది అంటే అది బయటికి అస్సలు చూపించదు. తను చాలా సెన్సిటివ్ కానీ అంతే స్ట్రాంగ్, బాధపడినగా లోపలే దాచుకుంటుంది, అసలు ఎవరికి చెప్పదు. కానీ అట్ మోస్ట్ టైమ్స్ ఏమవుతుంది అంటే చాలా 100% హర్ట్ అయింది అంటే దూరం అయిపోద్ది ఇంకా. సో వాళ్ళు రియలైజేషన్ తెప్పిస్తుంది. సో వాళ్ళు రియలైజ్ అయ్యి ఓకే ఇఫ్ దే హ్యావ్ మేడ్ సమ్ మిస్టేక్ వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడాలి. అలా చాలా హర్ట్ అయిందంటే అది మాత్రం జరుగుతుంది, కానీ నార్మల్గానైతే అంత పట్టించుకోదు. ఫ్రెండ్షిప్ విషయానికి వస్తే అసలు పట్టించుకోదు. సో ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, తను వచ్చిన 1 డే తర్వాత అమరాశకర్ గారు కొత్తగా వచ్చింది అండ్ వీళ్ళతోటి మాత్రమే ఫ్రెండ్షిప్ చేయాలని తను కొన్ని ఎపిసోడ్స్ చూసి వచ్చింది అనే ఒక రీజన్ తోటి తనని నామినేషన్లో పెట్టారు. సో తను వెళ్ళి అబ్జిత్ దగ్గర కొంచెం హర్ట్ అవ్వడం లేదంటే గంగవ్వ దగ్గరికి వెళ్ళి అమ్మో నన్ను చూడు వీళ్ళు ఎలా ఎలిమినేట్ ఐ మీన్ నామినేట్ చేశారో అని ఫీల్ అయింది కదా. సో అందు గురించి అంటే ఫ్యూచర్లో అమ్మగారితో ఆ కనెక్షన్ ఉంటుందా ఉండదా అని ఒక డౌట్ ఉండే. సో ఉంటుంది ఉండదు అని కాదు, కానీ అది ఏదో కావాలని నిజంగా లోపల నుంచి హర్ట్ అయిన విషయం కాదు. ఐ థింక్ ఇట్స్ జస్ట్ క్యూట్, షీ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ హర్ సెల్ఫ్ వెళ్ళి అంటే ఇలా ఇలా చేశారు అలా చేశారు. ఐ థింక్ ఇట్స్ క్యూట్. అబ్జిత్ దగ్గర మాత్రం చాలా ఓపెన్ అప్ అయి చెప్పేసి షీ ఫెల్ట్ అనేది. సో బేసిక్గా తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఏది ఉన్నా కానీ చెప్పేస్తుంది. సో అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ అనేది అస్సలు జరగదు. సో అలాంటి అమ్మాయి కాదు తను. అంటే అలా అలా హర్ట్ అయినప్పుడు మినిమం ఒక 1 వీక్ చూడండి, ఛాన్స్ ఇవ్వకుండా అలా ఎలా నామినేట్ చేస్తారు అని అమ్మగారిని అడగకుండా అబ్జిత్ దగ్గర చెప్పింది కదా. ఆ ఛాన్స్ అమ్మగారు ఇవ్వాలి కదా. ఆహా, అయిన తర్వాత దేవత అన్నారు నామినేట్ చేస్తారు కదా, చూస్తా అనుకుంటే వెళ్ళిపోయింది కదా అనింది. సో తర్వాత దానికి ఒక ప్రాపర్ ఏదో డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చారు అమ్మగారు, అలా కాదు నువ్వు దేవత కాబట్టి నిన్ను చేశాను అని చెప్పి అలా కవర్ చేసేసారు. సో ఇంకా దానికి మించి అక్క ఏమనగలుగుతుంది. సో స్వాతితో పాటు ఇంకా రిమైనింగ్ పీపుల్ ఉన్నారు కదా అందులో ఉన్న బిగ్ బాస్ సభ్యుల్లో, మీకు ఎవరు ఎక్కువ ఫేవరెట్? ఫేవరెట్ అంటే ఐ థింక్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ వచ్చేసి అభిజిత్. యా, అభిజిత్ బాగా ఆడతారు. ఆల్సో తను ఎక్కడ అతని మైండ్ యూజ్ చేయాలి, ఎక్కడ ఇమోషనల్ ఇమోషన్స్ యూజ్ చేయాలి, ఎక్కడ మైండ్ యూజ్ చేయాలి అనేది అతనికి ప్రాపర్గా తెలుసు. సో ఐ థింక్ అభిజిత్ ఇస్ అ స్ట్రాంగ్ కంటెంట్. ఓకే, ఎవరు లూజ్? లూజ్ ఇది చాలా టఫ్ అండి, చాలా టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, లూజ్ అంటూ ఏం లేదు. సో ఐ థింక్ మెహబూబ్. యా, మెహబూబ్. ఓకే, సో అమ్మదేనిది దాదాపుగా ఒకటే. ఎందుకు ఒకటే అంటే ఒకటే టీవీలో చూస్తున్నాం కదా మేము అందరం కూర్చొని. సో యా, ఒకటే టీవీలో చూస్తున్నా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సెప్షన్ లో చూస్తారు కదా, అందు గురించి అమ్మ ఆలోచన ఆలోచన సేమ్ అని అన్నింది. యా, సేమ్. సో నాకు తెలిసి మెహబూబే, ఎందుకంటే అతను ఒక్కొక్కసారి ఓవర్ టెంపర్ లూజ్ అవుతున్నారు. ఐ డోంట్ నో వాట్ మైట్ బి ద రీజన్ బట్ చాలా టెంపర్ లూజ్ అవుతున్నారు. ఆల్సో ప్రతిదానికి చిన్న చిన్న వాటి కోపం వచ్చేస్తుంది. మీరు ప్రీవియస్ టాస్ కనుక చూసి ఉంటే అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఆడుతున్నారు. గేమ్ ఈజ్ గేమ్, అక్కడ అమ్మాయి అబ్బాయి అంటూ ఎవరు ఉండరు. సో యా, ఐ థింక్ మెహబూబ్. సో ఇక్కడ అమ్మాయిలో చూస్తే ఎవరు టఫ్ కంటెస్టెంట్? ఐ థింక్ దివ్యన్ లాస్యా. యా, దివ్యన్ లాస్యా. అవునా? ఓకే, ఎలా అనిపించింది? సో దివి ఏంటంటే సైలెంట్ కిల్లర్, సైలెంట్గా ఉంటుంటూ చేస్తుంది. లాస్యా కూడా అదే టైప్ అనుకోండి, కానీ తను చాలా గమనించి ఫోకస్డ్గా ఉండి ఏ టైంలో ఏం చేయాలనేది తనకు ప్రాపర్గా ఐడియా ఉంది. యా, సో ఐ థింక్ బోత్ ఆఫ్. వాళ్ళిద్దరు ఇష్టం మీకు? ఇష్టం అంటే యా, యాక్చువల్లీ నాకు దివి అంటే ఇష్టం. యా, తనలో ఏంటి స్పెషల్ క్వాలిటీస్ అంటే అక్కలో లేనివి తనలో ఏవి చూస్తా? దివిలో ఉండేవా అక్క. సో ఒక క్వాలిటీ ఉంది అక్క, ఎలా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది బట్ సమ్టైమ్స్ తను ఆలోచిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఈ చెప్పే ఈ లైన్ ఎదుటి వాళ్ళకి హర్ట్ అవుతుందా లేదా అని చెప్పి ఆలోచిస్తుంది. వేరే దివ్య అట్లా ఉండదు, టోటల్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా అనాలి అంటే అనేస్తుంది. యా, సో అక్క నుంచి నువ్వు నేర్చుకున్నది ఏంటి? హార్డ్ వర్క్, పేషెన్స్. చాలా అక్క చాలా హార్డ్ వర్క్, చాలా అంటే చాలా అంటే చాలా.
చాలా పేషెన్స్ అట్ టైమ్స్ పేషెన్స్ అనేది ఆ యాంగర్ వల్ల లూజ్ అవుతుంది బట్ దెన్ చాలా హార్డ్ వర్కింగ్ అయితే చాలా హార్డ్ వర్కింగ్ అసలు టైం ఖాళీగా ఉంటుంది ఆ కానీ ఎక్కడా ఉండదు ఏదో ఒక వర్క్ చేస్తుంటుంది ఏదో ఒకటి వర్కౌట్ చేస్తుంటే లేదా బయటికి వెళ్ళి ఫ్రీగా ఉన్న టైంలో తను వెళ్ళి ఛారిటీ వర్క్స్ చేస్తుంటుంది వేరే వాళ్ళ బర్త్డేస్ కూడా వెళ్ళి ఛారిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ చేస్తూ ఉంటుంది అలా టైం స్పెండ్ చేస్తుంది అస్సలు ఖాళీగా ఉండదు మీరు ఇంట్లో చూసిన స్వాతికి బిగ్ బాస్లో చూసిన స్వాతికి ఏంటి డిఫరెన్స్ డిఫరెన్స్ అంటూ ఏం లేదు కానీ మేబీ కొద్దిగా కామ్ ఉంటుందేమో లేదా ఐ ఫీల్ తను వెళ్ళి మాట్లాడుతుంది కానీ వేరే థర్డ్ పర్సన్ వచ్చి తినని అప్రోచ్ అవ్వడం లేదేమో అని నా ఫీలింగ్ అంతే బట్ దెన్ సేమ్ అక్క మెంటాలిటీ ఏంటో నీకు తెలుసు కాబట్టి అండ్ ఈ 3 వీక్స్ నుంచి బిగ్ బాస్ చూస్తున్నావు అంటే అక్క మెంటాలిటీకి అందులో ఇంకెవరు బాగా సెట్ అవుతారు ఫ్రెండ్షిప్కి ఐ ఫీల్ దివి అండ్ ఆల్సో అభిజిత్ అక్క బీబీకి వెళ్ళక ముందు మీరు ఎక్కువ ఎవరికి ఓట్స్ వేసేవాళ్ళు నేనా ఓకే సో నేను గంగవ్వకి ఒకసారి వేసాను ఎందుకంటే ఐ ఫెల్ట్ ఆ ఏజ్లో తను సో తను ఆ జనరేషన్ గ్యాప్ ఉన్నా కానీ తను అంత పెద్ద ఆవిడై వీళ్ళ మధ్యలోకి వచ్చి అందరితో ఉంటుంది అంటే ఐ ఫెల్ట్ షీస్ గ్రేట్ సో యా నేను తనకి వేసాను సో చూసారా గంగవ్వ ఫ్యాన్స్ ఇక్కడ స్వాతి గారు ఫ్యామిలీ గంగవ్వకి వేసిందంట మీరు కూడా స్వాతి గారు నామినేషన్లో ఉన్నప్పుడు వేయండి ఓకే సో ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ అక్క గురించి అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఏదైనా కామెడీ సిచ్యువేషనా సో మేము బేసిక్గా ఇప్పుడు మీమ్స్ చాలా ఫేమస్ అయ్యాయి సో నాకు ఏదైనా మీమ్స్ చాలా 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 ఫన్నీగా అనిపించినా కానీ ఇమ్మీడియట్గా అక్క దగ్గరికి వెళ్ళి అక్క ఈ మీమ్ చూడని చెప్పి దాని మీద నుంచి ఒక కమెంట్ తీసుకుంటే ఆ కమెంట్ని ఎక్సిట్ చేస్తూ దానిపైన చాలా నవ్వుకుంటాం ఆల్సో మేము ఇద్దరం చాలా కొట్టుకుంటాం కూడా యా సో నువ్వు అక్కయ్యకి ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసిస్తావు అక్కకి నేను మ్యాగీ చేసిస్తాను ఓకే అక్కకి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి ఫుడ్ ప్రస్తుతానికైతే ఇడ్లీ సాంబార్ అంటే చచ్చిపోద్ది చాలా ఇడ్లీ అంటే బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ కంపల్సరీ ఉండాలి మా అందరికీ వేరే సెపరేట్ బ్రేక్ఫాస్ట్ ఉన్నా తనకు మాత్రం ఇడ్లీ కంపల్సరీ ఉండాలి యా ఓకే సో ఇంటే అవును మీ ఫ్యామిలీ తమిళనాడు నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారా లేదు యాక్చువల్లీ మా డాడీ వాళ్ళ డాడీ సో మా తాతయ్య గారు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు కారు సో తర్వాత డాడీ వాళ్ళు వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు అందరూ ఇక్కడే సెటిల్ అయ్యారు సో యాక్చువల్లీ తాతయ్య గురించి పెద్దగా తెలీదు ఎందుకంటే మమ్మీకి మ్యారేజ్ అయినప్పటికీ తాతయ్య గారు లేరు ఓకే సో అంత ఐడియా లేదు కానీ డాడీ వాళ్ళ మమ్మీ అందరు సెటిల్ అయ్యింది హైదరాబాద్లో ఓకే అంటే ఇది ఎందుకు అడిగానంటే తమిళ్ కూడా వచ్చా తనకి అని తమిళ్ వచ్చు ఎందుకు వచ్చా అంటే తను సినిమా చేసింది సో తను ఎలా అంటే ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని అంటే నేర్చేసుకుంటుంది ఆల్సో తను బెంగాలీలో ఒక ఫిల్మ్ చేసింది అది ఎన్ని మంత్స్ అయితే షూటింగ్ ఉండిందో అన్ని మంత్స్లో బెంగాలీ ఇప్పటికీ తను బెంగాలీ ఫ్యాన్స్ వచ్చి మాట్లాడితే బెంగాలీలోనే మాట్లాడుద్ది తమిళ్ ఫ్యాన్స్ వచ్చి మాట్లాడినా తమిళ్లోనే మాట్లాడుద్ది యా సో ఇప్పుడు ఏంటంటే మనం అంతకుముందు ఎలా కౌశల్ మీకు ఐడియా ఉండొచ్చు సో వాళ్ళ వైఫ్ అన్నమాట నీలిమ వాళ్ళ ఆయనకి అంటే లోపల తను చేసే పర్ఫార్మెన్స్తో పాటు బయట నుంచి బోల్డ్ ఎంత సపోర్ట్ ఇచ్చింది ఎలా అంటే ఫ్యాన్ పేజెస్ని క్రియేట్ చేయడం కానీ తను ఎక్కువ చేసింది ఉంది చెప్పాలంటే సో అట్లా ఇప్పుడు అక్క ఆల్రెడీ తెలుగు తమిళ్ బెంగాలీలో ఈ 3 లాంగ్వేజెస్లో చేసింది కాబట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ మంచిగా ఉంటుంది సో మీరు సోషల్ మీడియాలో ఏ విధంగా అంటే ఇంకా అక్కను హైప్ చేయడానికి ఏం చేస్తాను నేను నా సైడ్ నుంచి 100% ఇస్తున్నానండి నేనైనా నా బ్రదర్ అయినా కానీ 100% సో ఫ్యామిలీకి షేర్ చేయడం ఫ్రెండ్స్కి మ్యూచువల్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయమని చెప్పడము ఇదంతా మా సైడ్ నుంచి 100% చేస్తాం ఓకే మన పేజెస్ మళ్ళీ క్రియేట్ చేయడం అట్లా ఏం చేయాలి పేజెస్ క్రియేట్ అంటూ ఏం లేదు ప్రస్తుతానికి అయితే అక్కది ఐజీ హ్యాండిల్ చేస్తున్నాము మిగతావన్నీ హ్యాండిల్ చేస్తాం కానీ ఫ్యాన్ పేజెస్ అనేది ఐ ఫీల్ ఫ్యాన్ పేజెస్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే తనకి ట్రూగా ఒక ఫ్యాన్ అరే స్వాతి దీక్షిత్ అనేది కంపల్సరీ బీబీ హౌస్లో ఉండాలి తను ఎలానైనా గెలవాలి అని చెప్పి ఉన్నవాళ్ళు తన యూనో సిన్సియర్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు క్రియేట్ చేస్తే బాగుంటుంది ఓకే సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అక్క ఇంకా చూడబోతారు అక్కలో ఈ హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి అని ఐ మీన్ స్వాతిలో మీరు ఆడియన్స్కి చెప్పి అండ్ అలాగే ఓట్ చేయమని రిక్వెస్ట్ చేయండి యా ఓకే సో మీరు ఇప్పటివరకు స్వాతి దీక్షిత అంటే ఎవరు ఏంటి మన తెలుగు అమ్మాయినా అని అనుకుంటున్నారు తను ఖచ్చితంగా తెలుగు అమ్మాయి అండి తను ఈ జస్ట్ వెళ్ళి 3-4 డేస్ అయింది కాబట్టి తను చూయించుకోవాల్సింది తను ప్రూవ్ చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉందండి షీఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ సో ఐ వాంట్ యూ ఆల్ టు సపోర్ట్ స్వాతి దీక్షిత్ అండ్ వోట్ ఫర్ హర్ డోంట్ ఫర్గెట్ వోట్ ఫర్ హర్ ఓకే థ్యాంక్ యూ భావన థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సో వ్యూయర్స్ చూసారు కదా
స్వాతి చెల్లి భావంతో చిట్ చాట్. దిస్ ఇస్ ఫ్రమ్ కథజస్ సైనింగ్ ఆఫ్. బై బై.